नेल्लूरु स्टोन हास्पिटल श्रीवासवी कन्या परमेश्वरी अम्मवारी आलय में देवी शरणवरात्रि महोत्सव अंगरंग वैभव कोई उत्सवा भागना एडो रोज शनिवार श्री श्री धनलक्ष्मी कन्या परमेश्वरी अम्मवारु भक्त दर्शनमिचार मूलवर् वेंडि पट्टील तो विशेष अलंकरिंचारु भक्त अधिक संख्य तरलीवचि अम्मवारी दर्शिंचि तीर्थ प्रसाद स्वीकरिंचारु आलय गौरवाध्यक्षुलु नुडा चेयरमैन मुक्कल द्वारकानाथ आलय धर्मकर्तल मंडली कमिटी मेंबर्लु पर्यवेक्षिंचारु अनंतरं मुक्कल द्वारकानाथ आलय चेयरमैन श्रीराम वेंकट सुरेशुलु मीडियातो मात्लाडारु वासवी कन्या परमेश्वरी अम्मवारी आलयंलो देवीश्री शिवरात्रि महोत्सवालु अंगरंग वैभवंगा निर्वहिस्ता उन्नारु अंदुलो भागंगाने गत 3 संवत्सरालुगा ఏదైతే ఆలయ నిర్మాణానికి సంబంధించి జరిగిందో దాని తర్వాత జరిగినటువంటి కుంభాభిషేకం తర్వాత 2020 నుంచి కరోనా రావడం వల్ల 2 సంవత్సరాలు చేయలేకపోయాం దాని తర్వాత జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రతి కార్యక్రమం కూడా అమ్మవారికి సంబంధించి జన్మదినోత్సవాలు కానివ్వండి అలాగే ఈ దేవి శరణాది మహోత్సవాలు కానివ్వండి రాష్ట్రంలోనే బాగా చేయాలనే ఒక ఆలోచన అందులో భాగంగానే గత 3 సంవత్సరాలుగా ప్రతి ఒక్క అలంకారానికి ఏ విశిష్టత అయితే ఉంటుందో ఆ విశిష్టతని కనబరుస్తూ అన్ని రకాలుగా కూడా అంటే ఈ రోజు ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు ధనలక్ష్మిగా మనకి దర్శనం ఇవ్వడం దానికి సంబంధించి ఈ వెండి కాళ్ళ పట్టీలతోటి అమ్మవారిని అలంకరించుకోవడం దానికి సంబంధించి ఆర్యవైశ్య బుల్లెన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఈ రాష్ట్రంలోనే ఆర్య వైశ్యులకు సంబంధించినటువంటి బులియన్ అసోసియేషన్ ఏదైనా ఉంది అంటే నెంబర్ 1 పొజిషన్ లో 425 షాపులు ఉన్నటువంటి ఆర్య వైశ్య బులియన్ మర్చెంట్స్ పూర్తి సహాయ సహకారాల తోటి వారందరి సపోర్ట్ తోటి భక్తుల యొక్క సపోర్ట్ తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేస్తా ఉన్నాం ఈ రోజు దాదాపుగా ఒక 7 నుంచి 10,000 మంది దాకా భక్తులు వస్తారనేది ఒక ఆలోచన దాని తగ్గట్టుగానే అన్ని కార్యక్రమాలు కూడా గుడి తరపు నుంచి కమిటీ నుంచి సురేష్ గారు గానివండి అలాగే రమేష్ గారు గానివండి తాత మురళి గారు గానివండి కమిటీ మెంబర్స్ అందరూ కూడా దీని కోసంగా 2-3 రోజుల నుంచి కూడా పూర్తిగా కాన్సంట్రేషన్ చేస్తూ బాగా చేయాలి రాష్ట్రంలోనే వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఉంటే నెల్లూరు అన్నది మరొకసారి చూపించాలనే ఒక దృఢ సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క భక్తులు కూడా ఆలయానికి విచ్చేసి ఆ తల్లి కృపా కటాక్షాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం నెల్లూరు నగరంలోని శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి నవరాత్రులు మొదలు ఈ రోజు 7వ రోజు 7వ రోజు ఈ రోజు ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారి దర్శనమిస్తున్నారు భక్తుల సహకారంతో బులిన్ మర్చెంట్ సహకారంతో ఈ రోజు వెండి పట్టీలతో అలంకారం కూడా చేయడం జరిగింది ఇప్పటికే చాలా వేల మంది అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది రేపు ఎల్లుండి కూడా నిమ్మకాయల తోటి తర్వాత వచ్చి దుర్గాష్టమి కన్య పూజ విజయదశమి నగరోత్సవం అన్ని కూడా ఉన్నాయి వీ ద్వారా నెల్లూరు నగరంలోని ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కూడా కోరుచున్నాం జీవాశ్వి జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో ఎంఐజీ లేఅవుట్ 20-25-30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకొనుటకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ 60 అడుగుల తారు రోడ్లు 40 అడుగుల సీసీ రోడ్లు సురక్షిత మంచినీటి సరఫరా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిరంతరం విద్యుత్ సరఫరా సెంట్రల్ లైటింగ్ పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్ పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్ ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలో 20% డిస్కౌంట్ కలదు ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ గమనిక నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్టవిరుద్ధం అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం ఇట్లు టి బాపిరెడ్డి వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ నెల్లూరు ముక్కాల ద్వారకనాథ్ చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ